మల్లారెడ్డి కాలేజీలో మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. కాలేజీ బయట వందలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. 22 మంది విద్యార్థులను డిటైన్ చేసింది యాజమాన్యం. యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా 22 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ బయట వందలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లారెడ్డి కాలేజీలో మళ్ళీ ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈసారి 22 మంది విద్యార్థులను డిటైన్ చేయడమే ఇందుకు కారణం. యాజమాన్యం ఒక్కసారిగా 22 మందిని డిటైన్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన దిగారు. కాలేజీ బయట వందలాది మంది విద్యార్థులతో కలిసి పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 22 మంది విద్యార్థులను డిటైన్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. భారీ సంఖ్యలో వందలాది మంది విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా అగ్రికల్చర్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్, మల్లారెడ్డి కాలేజీలో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాలేజీ బయట వందలాది మంది విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. 22 మంది విద్యార్థులు రిటైర్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎస్, పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతారు. పెట్రిషియా, దాదాపు 22 మంది విద్యార్థులను యాజమాన్యం డిటైన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి ఆందోళన చేపట్టారు, ఏం జరుగుతుంది అక్కడ? రైట్, మల్లారెడ్డి కాలేజీలో ఒకసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. 22 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో ఈ ఆందోళన కొనసాగుతుంది. ఆ దృశ్యాలు చూడొచ్చు. భారీ సంఖ్యలో విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు కళాశాల భవనం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఈసారి యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భారీగా అక్కడ చేరుకొని ఆందోళన చేపట్టారు. అగ్రికల్చర్ కాలేజీ ముందు ఈ ఆందోళన జరుగుతోంది. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల్ని డిటైన్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతుందా, ఏం జరుగుతుంది? మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ సైన్స్ కాలేజీలో అయితే ఉధృత వాతావరణం కనిపిస్తుంది. స్టూడెంట్స్ అందరు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకు అని మమ్మల్ని కాలేజ్ లోపలికి రానివ్వట్లేదు. సుమారుగా 22 మెంబర్స్ స్టూడెంట్స్ ని మాత్రం డీటైన్ చేశారని తెలుస్తుంది. ఎందుకని మమ్మల్ని డీటైన్ చేశారు, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయని ఇవ్వట్లేదు అని మెయిన్ డోర్ నుంచి సుమారుగా వందలాది మంది స్టూడెంట్స్ అయితే ధర్నా చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకని పిల్లలని మీరు డీటైన్ చేశారు, అసలు ప్రధాన రీజన్ ఏముంది, కారణం ఏముంది చెప్పండి, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేవి ఎందుకు రానివ్వట్లేదు, ఎందుకు రాస్తలేరు వాళ్ళు, మాకు చెప్పాలి, మీరు ఇన్ని లక్షలు మేము పోగేసి కట్టాము డబ్బులు, ఎందుకని పిల్లలని ఎగ్జామ్ రాయనిట్లేదు అని చెప్పి వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. స్టూడెంట్స్ అందరు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు అని కూడా చెప్పొచ్చు. అక్కడ ఉన్న చెట్లు అవన్నీ కూడా, అక్కడ ఏదైతే ప్రాపర్టీ ఆఫ్ కాలేజ్ ఉందో వాళ్ళు అన్ని ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా కూడా మమ్మల్ని ఎందుకు డీబార్ చేశారు అనేది అక్కడ నుంచి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరో సమాచారం కూడా వస్తుంది, కొద్దిసేపట్లో ఐటీ దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మల్లారెడ్డి పైన అని కూడా పూర్తిగా అయితే కొన్ని తెలుస్తున్నాయి సమాచారం. మల్లారెడ్డి పక్కనున్న అనుచరులకు కూడా ఒకసారి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంటనే మల్లన్న చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ చేస్తామని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేశారు. అంటే ఇది ఏదైతే ఐటీ దారుల మీద ఇన్ఫర్మేషన్ వస్తుందో దానిపైన అడిగే ప్రయత్నం కూడా చేస్తే మల్లన్న చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ చేస్తామని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేయడం అయితే జరిగింది. పూర్తిగా చాలా మాటకు గత వారం రోజుల నుంచి ఆర్టీవీని అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ, మల్లన్న బాధితులందరూ ఈ ఆర్టీవీని సంప్రదించడం అయితే జరుగుతుంది. మేమందరము చాలా భూములు కబ్జా చేశారు, భూ కబ్జాదారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లక్షలకు లక్షలు మా భూములు, కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి, ఎకరాలు ఎకరాలు కబ్జా చేసుకున్నాను, మమ్మల్ని నమ్మించి మోసం చేశారని
బాధితులు ఆర్టీవీని సంప్రదించడం కూడా జరిగింది. మనం చాలా మాటకు అంటే ఎవరైతే పిఏ ఉన్నారో అడ్వకేట్ అంటే మల్లారెడ్డి అడ్వకేట్ ని కలిసే ప్రయత్నం కూడా చేశామంటే అతన్ని ఒకసారి అప్రోచ్ అయ్యి వాళ్ళ వర్జన్ ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, మీరు దీనిపైన స్పందించండి అని అడిగే ప్రయత్నం. ఎందుకు డిటైన్ చేశారు 22 మందిని, ఎందుకు అంటే డిటైన్ ఇన్ ద సెన్స్ పరీక్షలకు హాజరు కానివ్వకుండా యాజమాన్యం అడ్డుకుంటుందా, ఎందుకు ఏం జరిగింది, అంటే విద్యార్థులు ఏమైనా అటెండెన్స్ సంబంధించి సమస్యలు ఉన్నాయా, అటెండెన్స్ తక్కువగా ఉన్న కారణంగా ఏమైనా అడ్డుకున్నారా వీళ్ళని, అసలు ఎందుకు డిటైన్ చేసినట్టు తల్లిదండ్రులు ఏమంటున్నారు? పూర్తిగా కూడా అక్కడ ఎందుకు డిటైన్ చేశారనే ప్రశ్న మాత్రమే వస్తుంది, కానీ యాజమాన్యం మాత్రం వీళ్ళకి ఆన్సర్ చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వకుండా అదే విధంగా వాళ్ళని గేట్లు క్లోజ్ చేసి మిమ్మల్ని లోపలికి రానిస్తామని వాళ్ళని అక్కడనే నిలిపివేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు అడుగుతున్నారు కూడా స్టూడెంట్స్ మాకు ఎందుకని రానివ్వట్లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే సమాధానం వస్తలేదు. ఎందుకు అటెండెన్స్ ప్రాబ్లం ఉందా అంటే లేదు, మేము అటెండెన్స్ ఉంది మాకు, మమ్మల్ని ఎందుకో బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాయనివ్వట్లేదు, మేము అదే ప్రశ్నిస్తున్నాము, ఫ్యాకల్టీ మాత్రం మాకు చెప్పట్లేదు అని చెప్పి పూర్తిగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రీషియా. ఇది మల్లారెడ్డి కాలేజీలో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడ్చల్ మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాలేజీ బయట వందలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. 22 మంది విద్యార్థులను డిటైన్ చేసింది యాజమాన్యం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులతో ఒక్కసారిగా కాలేజీ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు.